నిజామాబాద్ జిల్లాలో 5 సెగ్మెంట్లలో అధికారిక భవనాలు నిర్మించగా 2 మాత్రమే పూర్తి స్థాయిలో వినియోగంలో ఉండగా మరొకటి అప్పుడప్పుడు తరుచుకుంటుంది. అయితే ఇంకా 2 మూతపడ్డాయి. కొత్త ఎమ్మెల్యేలు అధికారిక భవనం నుంచి పాలన సాగించేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో ఆ 2 భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలు వృధా ఉండటం పట్ల స్థానిక ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని, ప్రజా అవసరాలకు వినియోగించాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. సౌకర్యార్థం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు వృధాగా మారిపోయాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే కోసం ప్రజల అవసరాలు తీర్చేందుకు ఒక ఆఫీస్ గా వినియోగించుకునేందుకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేశారు. కానీ అవి ప్రస్తుతం వినియోగంలో లేక వృధాగా మారిపోయాయన్న వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా 9 నియోజకవర్గాల్లో కూడా 20 లక్షలు, ఒక్కో నియోజకవర్గానికి 20 లక్షల రూపాయల చొప్పున కేటాయించి హంగులతో ఆర్భాటాలతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు వాడుకున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన కొత్త ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల ఇప్పటికీ వాడకపోవడంతో అటు వృధాగా పడి ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు బోధన్ నియోజకవర్గంలో గత ఎన్నిక సెకిల్ హయాంలో దాన్ని చాలా రకాలుగా వినియోగించారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గెలిచిన తర్వాత క్యాంప్ కార్యాలయం తాళాలు కూడా ఇప్పటికీ తెరవని పరిస్థితి. 20 లక్షలతో కూడా అక్కడ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే షకీల్ ఓటమి చెందిన తర్వాత అక్కడ స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకులు అందులో ఉన్న ఫర్నిచర్ తో పాటు కంప్యూటర్లు కూడా దగ్ధం చేశారు. అలాగే కొంత క్యాంప్ ఆఫీస్ పరిస్థితి కూడా అద్వానంగా మారిపోయింది. దీంతో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సుదర్శన్ రెడ్డి వాడని పరిస్థితి. ఇటు రూరల్ నియోజకవర్గంలో కూడా అటు బాజిరెడ్డి ఉన్న సమయంలో క్యాంప్ ఆఫీస్ ను వినియోగించుకున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి భూపతి రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ క్యాంప్ ఆఫీస్ లో అడుగు పెట్టని పరిస్థితి. స్వతహాగా సొంతంగా ఒక ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుండే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు భూపతి రెడ్డి. అటు ఎల్లారెడ్డిలో సైతం అటు మదన్ మోహన్ రావు కూడా క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళని పరిస్థితి. ఒకటేసారి కూడా క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. ఇప్పటి వరకు కూడా క్యాంప్ ఆఫీస్ లో ఎలాంటి పనులు చేయని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే అటు బాల్కొండ నియోజకవర్గంలో సైతం అటు ప్రశాంత్ రెడ్డి 2 కోట్లతో ఇటు క్యాంప్ ఆఫీస్ ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఒకటేసారి ఒక మీటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా అటు క్యాంప్ ఆఫీస్ పక్కన పెట్టిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇటు అంగు అర్బాలతో అటు ఒక్కో నియోజకవర్గానికి 20 లక్షల నుండి 2 కోట్ల వరకు కూడా వెచ్చించి ఏర్పాటు చేసిన క్యాంప్ ఆఫీసులు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా వాడకపోవడంతో అటు వృధాగా ఉంటున్న పరిస్థితి. కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ క్యాంప్ ఆఫీసులను ఇటు నిరుపయోగంగా ఉంచకుండా అటు ప్రభుత్వ అవసరాలకైనా వినియోగించాలి, లేకుంటే ప్రజల అవసరార్థాలైనా వినియోగించాలని మాత్రం స్థానికులు కోరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన క్యాంప్ ఆఫీసుల పరిస్థితి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల పరిస్థితి అద్వానంగా మారింది. ఇప్పటికైనా వినియోగంలోకి తీసుకురావాలి, లేకుంటే ప్రభుత్వానికైనా అప్పగించాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.